నానా ఇబ్బందులు పడ్డారు, నరకయాత్ర అనుభవించారని చెప్పొచ్చు. గత ఏడాది పరిస్థితి మరొక ముందే మరోసారి వర్షాకాలం రానే వచ్చేసింది. అసలు పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా మనం అడిగి తెలుసుకుందాము. చెప్పండి, అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి పరిస్థితి ఏమైనా చేంజ్ వచ్చిందా మీకు? ఏం చేంజ్ రాదండి. లాస్ట్ 10 మంత్స్ అప్పుడు గోడలు అక్కడ ఎట్లయితే కూలిపోయి ఉన్నాయో సేమ్ అట్లనే కూలిపోయి ఉన్నాయి. కొంచెం డీసిలిటేషన్ చేస్తున్నారు, అది కూడా గల్లీలలో కాలనీలో చేస్తున్నారు. మెయిన్ చెరువు దగ్గర తీస్తే అక్కడి నుంచి రాకుండా కాలనీలోకి వస్తుంటుంది. ఇక్కడ తీస్తే మళ్ళీ అక్కడి నుంచి వచ్చి అవి ఇక్కడనే జమ అవుతున్నాయి. మొత్తం ఆ డీసిలిటేషన్ సరిగ్గా చేస్తలేరు. జాలవి కూడా మొన్న రీసెంట్గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వాహనాలు వచ్చినా కూడా సేమ్ అదే. అక్కడ ఇంకొక హై టెన్షన్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. మొత్తం ఆల్మోస్ట్ చేతనగిరి దాకా పవర్ కట్ అయిపోతుంది 1 వీక్ వరకు. వాటర్ తగ్గినాక కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఒక 3-4 డేస్ టైం వరకు కూడా మాకు పవర్ ఉండదు. ఇప్పుడు ఏమైనా మేము పోయి కంప్లైంట్స్ ఏమైనా ఇచ్చినా కూడా యూనో ఆఫీసర్స్ అంతా కూడా మేము వ్యాక్సినేషన్ డ్రైవ్లో బిజీ ఉన్నాము, లేదా మేము వేరే ఇతర అర్జెంట్ పనులలో బిజీ ఉన్నామని చెప్పి రెస్పాన్స్ సరిగ్గా వస్తలేదు. ఏమన్నా వరదలు రాగానే ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం తప్ప ఆఫీసర్స్ దగ్గర నుంచి మాకు ఎట్లాంటి రెస్పాన్స్ రావడము కూడా లేదు. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము.